తుమ్మా వర్షం కురుస్తుంది, చూశారు కదా. ఏంటంటే నేను కూడా ఇప్పుడే చెట్లకి నీళ్ళు పోసా. ఇప్పుడేంటంటే ఏందో మునిగిపోయినట్టు, లేకపోతే ఏందో మునిగిపోయినట్టు, ఒరే పోతనే అన్నట్టు అట్లా కురుస్తుంది అన్నమాట. ఇది రైతులను అందరినీ పాడు చేయడానికి వచ్చింది. నోటి కాడకు వచ్చిన కూటిని లాగేసుకోవడానికి వచ్చింది వాన. అసలుకి అందరికీ ఇప్పుడైతే ఇది కోతల టైం. ఈ టైంలో ఇంత వర్షం పడిందంటే పంకులన్నీ రాలి నేల కలుసుకుపోతుంది, పైరంతా కూడా వాళ్ళకి లేని పోనీ నష్టాలు తప్ప ఇదైతే అన్నం పెట్టే దాయికం అయితే నాకు అయితే కనపడలేదు అసలుకి. ఎందుకంటే కనుక వాళ్ళు ఆరు గాలం చేసి 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 ఎన్నో ఆశలు పెట్టుకో ఉంటారు. ఆ ఆశలన్నీ అడి ఆశలు చేయడానికే వచ్చింది నాకు తెలిసి. చూసారు కదా, కుంభ వర్షం కురుస్తుందప్ప అక్కడ. అసలుకి నా భలే కోపం వస్తుంది. అసలుకి ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుందన్నమాట. నాలుగు వచ్చే టైంలో కూడా అంతే. అసలుకి చాలా వాళ్ళు ఎంత నష్టపోయినారంటే ఒక్కొక్కరు 3 సార్లు నారు పోసారు తెలుసా. 3 సార్లు నారు పోసి పండగ వెళ్ళిపోయిన తర్వాత అంటే ఫిబ్రవరిలో కూడా వేసిన వాళ్ళు ఉన్నారు, జనవరి నెలాఖరులో కూడా వేసిన వాళ్ళు ఉన్నారు, అల్లో రామచంద్ర అని చెప్పేసి. ఇప్పుడు ఇంత కష్టం చేసి 6 గాలం పండించుకొని ఇప్పుడు హార్వెస్ట్ టైం, ఇప్పుడు కోతల టైం అన్నమాట ఇది. ఇట్లాంటప్పుడు ఇంత వర్షం కురిసిందంటే అసలు ప్రకృతి రైతులకి సహకరించట్లేదప్ప. అసలు నిజంగా కూడా అసలుకి వాళ్ళని అన్యాయం చేస్తుంది అసలు. ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, కూలీ చేసుకునే వాళ్ళకి అందరికీ రోజు డబ్బులు వస్తాయి, లేదంటే నెలకు ఒకసారి డబ్బులు వస్తాయి. రైతులు అనే వాళ్ళకైతే కనుక సంవత్సరానికి ఒకసారే, సంవత్సరం అంతా పండించిన తర్వాత ఒక్కసారిగా దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. ఎన్నెన్నో అంటే మెళ్లల్లో సరుళ్ళు తీసుకుపోయి కమ్మలు కాళ్ళయి మొత్తము గొలుసులు గిలుసులు అన్నీ పెట్టేస్తారనమాట ఒక్కొక్కసారి అయితే కనుక పెట్టుబడికి. ఎందుకంటే గబక్కన తెగుళ్ళు పడ్డాయి అనుకో, దానికి డబ్బులు అందలేదు, ఏం చేయాలో అర్థం కాక మెళ్ళల్లో ఈ ముక్కల్లో ఈ చెవల్లో అన్నీ పెరక్కపోయి పెట్టేస్తారు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, మేము అనుభవించాం కాబట్టి అదంతా. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ భగవంతుడు ఎందుకో, ఈ ప్రకృతి ఎందుకో అసలుకి ఈసారి అయితే రైతులకి ఇలా చేస్తుంది. పోయినసారి రేట్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు. వడ్లేసిన తర్వాత సంవత్సరానికి కూడా డబ్బులు ఇవ్వలేదు డెలారులు అయితే కనుక రైతులకి. అలా ఇబ్బంది పడ్డారు పోయినసారి లాస్ట్ ఇయర్ అయితే. ఈ ఇయర్ అయితే కరెక్ట్గా ఇప్పుడు మార్చిలో ఎంతలా వెండలో చూస్తూ ఉన్నాం కదా. కానీ ఇలాంటప్పుడు ఇంతలా వర్షం అయితే నాకైతే కడుపు మండిపోతుంది అసలుకి. ఏంటంటే ఈసారన్నా రేట్లు ఉంటాయిలే అని చెప్పి అందరూ మంచి పెద్ద చిలకర వేసుకున్నారు. కానీ ఇది అటు ఇటు కాకుండా పాడైపోద్దని అయితే నాకైతే చాలా బాధగా ఉంది అసలుకి. ఎంత బాధ అంటే అసలు అంత బాగుంది అసలు. ఏంటంటే వాటి పెట్టుబడులు చిన్నంగా ఉండవు, అసలుకి విపరీతంగా వాటికి తెగుళ్ళు తగులుతాయన్నమాట ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో అసలుకి క్లైమేట్లో. కానీ ఇంత వర్షం వస్తుంది అసలుకి ఇది ఏమైపోతారా అనేది నేనైతే చాలా అంటే ఎంత బాగుందంటే అంత నాకు చెప్పలేను అసలు. పొద్దునంతా కురుస్తూనే ఉంది, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి సాయంత్రం వచ్చి 5:30 అయింది. అయినా కానీ కురుస్తూనే ఉంది చూడండి. అది చెరువు అన్నమాట. ఆ పైన అంతా ఇదంతా కురుంది. వర్షం ఎలా కురుస్తుందో, నిండా నల్లంగా మబ్బు ఎట్లుంది చూడండి. అసలుకి కురుస్తూనే ఉంది వర్షం. అసలు అయితే రైతులు అయితే కనుక అల్లాడిపోతున్నారు. అసలు ప్రతి ఒక్కరు కూడా మొహంలో అంతా కూడా అసలుకి కొంచెం కూడా చిరునవ్వు అనేది కానీ వాళ్ళ కళ కానీ అనేది పోయింది అసలు పొద్దుటి నుంచి అసలుకి. ఎందుకంటే అందరు నోటికాడు కూడిపోయింది. 6 గాలం పండించి కష్టం చేసి ఈరోజు పోయిపోయే టైంకి ఇట్లా అయిపోయిందని అల్లాడిపోతున్నారు. పొద్దుటి నుంచి ఒక్కొక్కరు అయితే అసలు అన్నం కూడా తినలేదు అన్నమాట. దిగులుతో ముఖం, పాపం వాళ్ళ ముఖం నల్లగా అయిపోయింది అసలు అయితే కనుక.